చేసింది, కానీ అంతటితో ఆ కార్యం పూర్తి కాలేదు. రాక్షస రాజునైన నన్ను ఈ మహిషి అందం పరవశింపజేస్తుంది. అది లేకుండా నేను జీవించలేదు. ఈ మహిషిని ఎలాగైనా పొంది తీరాలి. నీ భక్తికి మెచ్చా, నీకేం వరం కావాలో కోరుకు, అనుగ్రహిస్తాను. బ్రహ్మదేవ, నీ దర్శన భాగ్యంతో కృతార్థుడనయ్యా. నా తపస్సు నేటికి సార్థకమైంది. నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు తండ్రి. భక్తాగ్రేసర, ప్రకృతి విరుద్ధమైన ఈ వరాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు. నేను ప్రసాదించగలిగిన మరేదైనా వరం కోరు. అటులైనా ఈ విశ్వంలో నన్ను ఏ మానవుడు సంహరింపలేని వరాన్ని నాకు ప్రసాదించు. తథాస్తు. తృప్తిపరచగలిగినది ఏమీ ఉంటుంది? మీరు అశ్వమేధయాగాలి. బ్రహ్మదేవ, మీ రాక మాకు పరమానందాన్ని కలిగించింది. మీ కోరిక ఏమిటో మాకు సెలవివ్వండి. పరమేశ్వర, దుర్గామాత సమేతుడవై నీవు ఇంద్రకీలాద్రిపై నివసించాలి. మేమక్కడ దివ్యలింగ రూపంలో దర్శనం, అక్కడ మల్లెపూలతో పూజలు, మల్లికేశునిగా భక్తుల కోరికలు తీర్చడం. రంభుని కుమార మహిషాసుర, నీ భక్తికి మెచ్చా, నీకేం వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. బ్రహ్మదేవ, నీ దర్శన భాగ్యంతో కృతార్థుడనయ్యాను. నా తపస్సు నేటికి సార్థకమైంది. నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు తండ్రి. భక్తాగ్రేసర, ప్రకృతి విరుద్ధమైన ఈ వరాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు. నేను ప్రసాదించగలిగిన మరేదైనా వరం కోరు. Don't you know?
అసుర మద్దనిగా పేరు వచ్చింది. మహిషాసురుని వధించిన తరువాత కీలునికి వరాన్ని ప్రసాదించిన విధంగా బంగారు ఛాయతో మెరిసిపోతున్న శక్తి స్వరూపిణి దుర్గామాత కీలాద్రిపై వెలసింది. నాటి నుండి భక్తులంతా అమ్మవారిని కనక దుర్గామాతగా పూజిస్తున్నారు. ఈ కీలాద్రిపై దుర్గామాత కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతుంది. ఆ తల్లికి భక్తితో ప్రణమిల్లదు. దేవతలకు రాజువైన నువ్వే స్వయంగా తపమాచరించిన ఈ పర్వతం ఇక నుండి ఇంద్రకీలాద్రిగా పిలువబడుతుంది. అప్పటి నుండి కీలాద్రికి ఇంద్రకీలాద్రి అన్న పేరు స్థిరపడిపోయింది.